మరి నిన్నటి నుంచి మరి ఎప్పుడైతే మొన్న సాయంత్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు, అలాగే యానిమల్ మటన్ టాలో అంటారు ఆ కొవ్వు పదార్థం, మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబొరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టులని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నమాట వాస్తవం. నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి. ఇక్కడ కల్తీ అన్నది నిజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈవో గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 350 రూపాయలకో 370కో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడిస్తాడు? అవునయ్యా, మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీగా, పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కన కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320, మరి 320 కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ చేసాం ఇంత సేవ చేసామని చెప్పి మాట్లాడటం కోసం, మరి అదైతే 100 రూపాయలు కూడా ఉండదు. అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని, ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా నూరగొస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ అనగా పంది కొవ్వు మటంటాలు అంటే ఓకే, అది పశువుది కావచ్చు అంటే మేక గుర్రె గొడ్డు ఇటువంటి దాని కొవ్వు మటన్ టాలో అంటారు. మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్ అది సింపుల్ టెస్ట్, అది మరి ఆ ల్యాబొరేటరీకి 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని 1000 టన్నులనాలా కనీసం వేలనాలా సుమారు 1 లక్ష టన్ను అన్నాలా, దగ్గర దగ్గర 1 లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ నెయ్యి కల్తీ ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది $1 బిలియన్ ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాం, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. బట్ దేవస్థానం అనేది సపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఈవోల్నే తప్పు పట్టాలి, ఎందుకంటే దారుణం. ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండి ఉంటే 6 నెలలకు ఒకసారి ఏదో ఒక కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపుల్ ఎలా తెస్తారు? అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి. ఒక ట్రక్ వస్తుంది, లైట్ ఉందమ్మా తీసి, ఒక ట్రక్ వస్తుంది, ఆ ట్రక్ టెస్ట్ చేస్తారు, ఆ కన్సైన్మెంట్ అంతా ఇంకా వదిలేస్తారు. మరి అది కరెక్ట్ కాదు. సింపుల్ టెస్ట్, ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. టెస్ట్ కాస్ట్ ఈస్ నథింగ్, సుమారు 400 నుంచి 500 కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం. మరి అఫ్కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్ అయ్యుండొచ్చు, వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్ అనగా తెలుగులో జ్ఞానం అంటే బాగోదు, నాలెడ్జ్ అంటే మరి అదిగా ఉంటుంది. లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ, అది లేకపోవటం దురదృష్టం, దృష్టిలోపం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. గత 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా, భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం. దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం, అభిమతం, ఈ రెండు కూడా.
డెఫినెట్గా మరి ఎప్పుడు మరి నాకున్న సమాచారం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు, వినండి. నాకున్న సమాచారం మరి 1999లో మరి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు అప్పటికి మరి విజయలక్ష్మి గారు కలుస్తూ ఉన్నప్పటికీ భర్త రీత్యా వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు. చాలామంది అన్ని మతాలని దేవుడు దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు, బట్ అప్పుడు మరి ఎవరో పేర్లు అనవసరం కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుడిని కూడా సైతాన్గా భావిస్తారు. అదే మతంలోనే ఉంది, నేను ఒక్కడనే దేవుడను మిగిలిన వారందరూ ఉంటుంది కదా. దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్. సో మరి అటువంటి భావం మరి సైతాన్ని కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం యాదృచ్ఛికంగా మరి 2004లో ఆయన నెగ్గటం, 2009లో నెగ్గటం, మరి ఆ తర్వాత 14లో మరి కాస్త హిందూ కలర్ అంతా కూడా పాపం స్వరూపానంద గారు ఈయన్ని ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం, మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా. ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా మరి 24లో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా, అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇల్లాజికల్ గానే ఉంటాయి. మరి ఆ పూజా ఫలితంగా కొంచెం పూజా నటన అనుకోవచ్చు ఏదైనా అనుకో, ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు.